వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. మరి ఎముకల సమస్యలు ఆయుర్వేదం ద్వారా ఎలా నివారించుకోవచ్చో డాక్టర్ వేణుగోపాల్ గారి మాటల్లో విందాం. డాక్టర్ ఎన్జిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ టి వేణుగోపాలరావు. ఆస్టియోపోరోసిస్ అనే సమస్యకు ఆయుర్వేద పరిష్కారం. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుళ్ళబారడము, ఎముకలు మెత్తబడము, ఎముకలు బలహీనంగా మారడము, ఎముకల్లో రంధ్రాలు ఏర్పడు, ఇలా రకరకాలుగా పిలువబడే ఆస్టియోపోరోసిస్ అనేది ముఖ్యంగా వయస్సుతో పాటుగా వచ్చే ఒక రకమైన రుగ్మత. మామూలుగా వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో అనేక రకాల శారీరకమైన మార్పులు వస్తూ ఉంటాయి. వయసుకు అనుగుణంగా వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి. వీటిలలో వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే రుగ్మత, అదేవిధంగా వయసుతో పాటుగా వచ్చే ఒక వ్యాధి ఈ ఆస్టియోపోరోసిస్. ముఖ్యంగా ఈ ఆస్టియోపోరోసిస్ అనే సమస్యను మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన స్త్రీలలో, మెనోపాజ్ దాటిన స్త్రీలతో పోల్చుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పురుషులలో కానీ స్త్రీలలో కానీ వయస్సుకు సంబంధించి కనుక చూస్తే 40 నుంచి 49 సంవత్సరాలు ఉండే వయసులో ఉండే వాళ్ళలో 14% కనిపిస్తే, 50 నుంచి 59 సంవత్సరాలు ఉండే వాళ్ళు 22%, అదేవిధంగా 50 నుంచి 59 సంవత్సరాలు ఉండే వాళ్ళలో 34%, అదేవిధంగా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ 180 మందిలో కనబడే ఒక అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన సమస్య ఈ ఆస్టియోపోరోసిస్. దీనివల్ల ఏమాత్రం వయసు మీరిన వాళ్ళు, ముఖ్యంగా మనం చూస్తుంటాం ఇంట్లో ముసలి వాళ్ళు, ఏమాత్రం కింద పడినా కానీ వాళ్ళ ఎముకలు విరిగిపోతుంటాయి, ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఈ పెథలాజికల్ ఫ్రాక్చర్స్కి కారణభూతంగా ఉండే ఒక ముఖ్య కారణము ఈ ఆస్టియోపోరోసిస్. అయితే ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, దీనికి కారణాలు ఏందో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆస్టియోపోరోసిస్కి అత్యంత ముఖ్యమైన కారణము వయస్సు. ఈ వయస్సుకు ఆస్టియోపోరోసిస్కి సంబంధం ఏంటంటే ఆయుర్వేదంలో వయో అహోరాత్రి భుక్తానాం తేన అంతమధ్యాదిగా క్రమాదిభి అని చెప్పారంటే, ఈ వయస్సు పెరిగిన కొద్దీ వాతం యొక్క ప్రకోపము పెరుగుతుంది. ఈ వాతం యొక్క లక్షణం ఏంటంటే శోషణము, శైథిల్యము, అంటే శరీరంలో ఉండే ధాతులను శోషణం చేసుకోవడం, ముఖ్యంగా వాయువు యొక్క అనుభూతంగా వాతం యొక్క